ఐదు ద్రవ్యములు ఉంటాయి, ఐదు ద్రవ్యములు కలిపి తలం రాదు అడుగుతారు. మనసుగా బియ్యం నీకు తెలిసిందే, ఆవు నెయ్యి రెండవది, తర్వాత పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు, తరువాత ఇక్కడ ఉండే సంప్రదాయాన్ని బట్టి కాస్త గులాం. అందుకని శ్రీరామనవమి కళ్యాణ అక్షతలు మాత్రమే ఎర్రగా ఉంటాయి. రోజు జరిగే కళ్యాణానికి పసుపు పచ్చగా ఉంటాయి, తేడా ఉండి ఈ తలంబ్రాల గొప్పతనాన్ని కళ్యాణంలో మన బిందులు గారి ఇప్పుడు కళ్యాణ తలంబ్రా చదువుతున్నారు. కలపగానే మీరంతా కూడా వెనక్కి తిరిగి ఆ మండపానికి వెళ్తున్నారు. Yeah.